జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించినందుకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి అక్రమాలను అన్యాయాలను అఘాయిత్యాలను ప్రశ్నించినందుకు వాటిపై వీడియోలు చేసినందుకు ఒక ఎన్ఆర్ఐ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం ఆ ఎన్ఆర్ఐ ఎవరో కాదు యశ్ బొద్దులూరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాల గురించి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి అవినీతి గురించి ఆయన గతంలో ఎన్నో వీడియోలు చేశారు ఆ వీడియోలకు కాను అతనిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడేందుకు ఆయన ఇండియా వస్తే ఎయిర్పోర్ట్లోనే సిఐడి అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో అసలు ఆయన్ని ఎందుకు సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ఏ ఏ ప్రశ్నలు వేశారు అసలు సిఐడి పోలీసుల వ్యవహార శైలి ఏ రకంగా ఉంది అనే అంశాలకు సంబంధించి ఇప్పుడు మనం యశ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం గారు నమస్తే అండి నమస్కారం గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు మీరు గతంలో చాలా వీడియోలు చేశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్నటువంటి అవకతవకలన్నీ కూడా ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం అయితే మీరు చేశారు అది చేశారు మీరు ఎన్ఆర్ఐ కాబట్టి అక్కడ ఉంటారు ఇండియా వచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందో తెలిసింది సిఐడి పోలీసులు మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు ఏంటి అసలు అదుపులోకి తీసుకున్న తర్వాత ఏం చేశారు ఏం ప్రశ్నించారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన వికృత విన్యాసాలు అవినీతి అరాచకాల పట్ల నిరంతరంగా ప్రజల్లో వివరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మేము మాట్లాడిందంతా కూడా ఆధారాలతోనే మాట్లాడడం తప్పితే ఆధారాలు లేకుండా ఎక్కడా మాట్లాడలేదు కానీ ఈ క్రమంలో ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి మేము చేస్తున్న విమర్శలు కానీ మేము చేస్తున్న ఆరోపణలు కానీ మేము ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళటం జరిగింది దాంతో జగన్మోహన్ రెడ్డి యాజ్ యూజువల్గా ఎవరైతే ఆయన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ గొంతు నొక్కేయాలనుకుంటాడు ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చనిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారకులయ్యారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నడి రోడ్డు మీద నరికి చంపబడ్డారు ఒక నందం సుబ్బయ్య అయితే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే శిరో మండనాలు పదహారు ఇళ్ళ బాలుడు మీద సజీవంగా పెట్రోల్ బస్ దానం చేసిన వికృత విన్యాసాలు కానివ్వండి ఎన్నో అరాచకాలు అలా చంద్రబాబు నాయుడు గారు కూడా యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టిన దాఖలాలు చూసాం అవును ఎంత ఆయనకి నా మీద కూడా లుక్ అవుట్ నోటీస్ ఇచ్చి నేను మా తల్లి గారు అనారోగ్యంతో ఉన్నారని చెప్పి ఎమర్జెన్సీలో ఉంటే నేను చూడాన్ని తను చూడటానికి వస్తే నన్ను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి తీసుకెళ్లి గుంటూరు సిఐడిలో ఫార్టీ వన్ నోటీస్ వేయించి పంపించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మానవ సంబంధాల పట్ల కూడా కనీసం కొంచెం కూడా ఒక సింపతి కానీ ఒక ప్రేమ ఆప్యాయత కానీ ఉండదని నేను అనుకుంటున్నా ఎందుకంటే నేను నా తల్లిగారిని చూడటానికి అమెరికా నుంచి ఇండియా వస్తే నన్ను తల్లిగారిని చూడనీయకుండా కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు నేనేమనుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లిని ఆయన విలువ ఇవ్వరు సొంత చెల్లిని ఆయన ఇవ్వరు ఇక మాలాంటి వాళ్ళ వ్యక్తి పట్ల ఆయన సరిగ్గా వ్యవహరిస్తారని నేనైతే అనుకోవట్లేదండి అది జరిగింది ఓకే అసలు సిఐడి వాళ్ళు మిమ్మల్ని అదుపులోకి తీసుకొని అసలు ఏం ప్రశ్నించారు ఎందుకు ఆ వీడియోలు చేస్తున్నారని అడిగారా లేకపోతే అసలు మీతో ఎటువంటి ప్రవర్తన ఉంది వాళ్ళది అంటే ఏం చెప్తారు అంటే సిఐడి వాళ్ళు నాకు చూపించిన కొన్ని వీడియోస్లో అన్నీ మార్ఫింగ్ వీడియోస్ ఉన్నాయండి ఓకే బేసికల్గా నేను మాట్లాడింది ఒకటి వాళ్ళు చూపిస్తుంది ఒకటి నాకు ఓకే అంటే మీరు ప్రభుత్వ విధి విధానాలను వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ కొన్ని వీడియోలు చేశారు కానీ ఆ వీడియోలను ఎవరో మార్ఫ్ చేస్తే ఆ మార్ఫింగ్ వీడియోల్లో ఉన్నది మీరే మీరు మాట్లాడిందే అనుకొని మాత్రమే మిమ్మల్ని కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు మాకు కొన్ని వీడియోలు చూపించారు ఓకే ఆ వీడియోలు చూపించి ఇది మీరే కదా అని అన్నారు అవును అది నేనే అన్న కానీ దానిలో ఉన్న వాయిస్ నాది కాదు అని చెప్పాను నేను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థ మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థకి అనుక్షణం మేము సహకరిస్తూనే ఉంటాం దానిలో ఎటువంటి డౌట్ లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టే కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న పిచ్చుతుగులకు నిర్ణయాలు తీసుకుంటున్నా రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తున్నా యువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తున్నా రాష్ట్ర ఖజానాను దెబ్బిదోచుకుని తింటున్నా రాష్ట్రంలో వనరులను దెబ్బిదోచుకుని తింటున్నా అన్నిటి పట్ల కూడా మాలాంటి సామాన్య పౌరులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల నాయకులు హైకోర్టులో రిట్లు వేయటం పిటిషన్లు వేయటం వల్ల ఈరోజు కొద్దో గొప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోగలిం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం లేకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు భారతదేశం మ్యాప్లో కూడా కనిపించలేని పరిస్థితి వచ్చేసేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత దుర్మార్గమైన పరిపాలన ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయినాయండి ఆడపిల్లల జీవితాలు ప్రశ్నార్థకం అయిపోయినాయి రాష్ట్ర ఖజానా మీద పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెట్టాడు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలా ఒక రోడ్డు మీద తట్టాడు మట్టేలా ఒక కంపెనీని తీసుకురాలా ఒక్కడికి ఉపాధి కల్పించాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు రాష్ట్రంలో రూపాయి సంపద సృష్టించలేదు ఉన్న కంపెనీలను ఎల్లగొట్టేశాడు ఓకే అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆమడ దూరంలోకి వెళ్తోంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అని గ్రహించి మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధి విధానాల మీద వీడియోలు చేశారా లేదంటే మీకేదైనా స్వతహాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైనా అన్యాయం ఎదురయ్యి మీరు ఈ నిర్ణయానికి వచ్చారా ఇటువంటి వీడియోలు చేస్తున్నారంటే ఏం చెప్తారు మొట్టమొదటిగా నేను ప్రశ్నించడం మొదలుపెట్టింది ఏ రోజు అంటేనండి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం చేసే విధంగా ఉన్నాయి దాని పట్ల నేను కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఓకే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అధికారంలోకి వచ్చిన పరిస్థితిలో ఆ రోజు ఓన్లీ ఆయనకున్న రెండు మూడు తొత్తు ఛానల్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసారాలు ఉన్నాయి ఇంకా వేరే ఏ ఛానల్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసారాలు లేవు సో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రాచకం చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఈ అరాచకాలు తెలియట్లా ఇప్పుడు మీ పక్కింట్లో అరాచకం జరిగితే మీ ఇంట్లో తెలియాలంటే రోడ్డు మీద వీధిలో తెలుస్తేనే తెలుస్తుంది కదా సో వీధిలో కూడా తెలియకుండా కప్పుచ్చేసాడు ఈ సొంత మీడియా ఛానల్ ద్వారా ఆయన చేస్తున్న అరాచకాలన్నిటికీ వీళ్ళ సొంత మీడియా ఛానల్ ద్వారా డబ్బాలు కొట్టించుకునే ప్రయత్నం చేశారు మేము అప్పుడు ఏమనుకున్నామంటే మాకున్న ఒకే ఒక ఆయుధం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనుకున్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆయన ఏ అరాచకాలు అయితే చేస్తున్నాడో అది ప్రూఫ్లతో సహా ఇదిగో ఈ రోజు పదహారేళ్ళ బాలుడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ చూపించే ప్రయత్నం చేశాం ఎల్జీ పాలిమర్స్లో జరిగిన విషయం కూడా అదేవిధంగా ఒక వికలాంగురాల్ని రేప్ చేసి చంపేసిన విషయం కూడా ఒక నందం సుబ్బయ్య అనే వ్యక్తిని ఆ నడి రోడ్డు మీద గొడ్డలతో చంపేసిన విన్యాసం అంతా మేము సోషల్ మీడియాలో చూపించాం ఈరోజు సోషల్ మీడియా ద్వారా మేము ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తే దానిలో భాగంగా యాజ్ యూజువల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని ప్రశ్నించినా ఆయన చంపేస్తారనే అభిప్రాయంలో నేను ఉంటా ఎందుకంటే ఎంతోమంది కార్యకర్తలు ఎన్ కనుమరుగైపోయారు ప్రతిపక్ష నాయకుల్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించి సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆయన కొట్టాల్సిన అవసరం ఏముందంటే ఒక ఎంపీ గారిని కొట్టాడు అంటే ఎంత సైకోపాలకుడు జగన్మోహన్ రెడ్డి అనేది అర్థం కావట్లేదా ఎవరైనా సొంత పార్టీ ఎంపీ మీద చేతులు చేసుకుంటారా సొంత చెల్లిని రోజు నానా బూతులు తిట్టేస్తుంటే కనీసం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవాలి కదా ఆయన సొంత తోడబుట్టిన చెల్లే కదా ఈరోజు ఆళ్ళ సొంత పార్టీ వాళ్ళే నానా బూతులు తిడుతూ అంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఈరోజు ఆడపిల్లని షర్మిలమ్మని అంత నీచంగా మాట్లాడిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి మానవత్వము రిలేషన్స్ పట్ల కొంచెం అయినా ప్రేమ ఆప్యాయత ఉందా అండి మీరే చెప్పండి ఓకే మిమ్మల్ని అసలు అంటే ఎయిర్పోర్ట్లో ఉంచే అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు మీ మీద ఫార్టీ వన్ ఏ కింద కేసు నమోదు చేసే అన్నారు అంటే మీరు ఆల్రెడీ వీడియోల్లో ఉన్న వాయిస్ నాది కాదు అవి మార్ఫింగ్ వీడియోలని మీరు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీ మీద ఫార్టీ వన్ ఏ కింద కేసు నమోదు చేయడం జరిగిందా అంటే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్లి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పలానా రోజు విచారానికి రమ్మని చెప్పారు ఆ పలానా రోజు విచారణకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోలు చూపించి ఇవి మీవే కదా మీరే మాట్లాడారు కదా అంటారు ఇంకొంచేమంటారంటే లోకేష్ గారే మాట్లాడమని చెప్పారు కదా మీకు లోకేష్ గారు మీకు డబ్బులు ఇస్తున్నారు కదా అందుకే మాట్లాడుతున్నారు కదా అని అంటారు అన్నీ వాళ్ళే అంటారు మనం ఏం చెప్పాల్సిన అవసరం లే వాళ్ళే క్వశ్చన్ వేసుకుంటారో వాళ్ళే సమాధానం కూడా చెప్పేసుకుంటారు లాస్ట్ ఆఖరికి సంతకం పెట్టమంటారు నేను నేను ఎన్ని సంతకాలు పెట్టను నేను చెప్పింది మీరు రాసుకుంటే సంతకాలు పెడతా అని చెప్పా సో ఫైనల్లీ మా లాయర్ గారి అందరూ ఉండేసరికి మనం చెప్పింది రాసుకొని సంతకాలు పెట్టించుకున్నారు ఓకే ఈరోజు ఏంటంటే కానీ మిమ్మల్ని బలవంతం చేసేటువంటి ప్రయత్నం అయితే చేయలేదా అంటే మీ వెనక లోకేష్ గారు ఉన్నారని లోకేష్ గారే మీతో ఇలా మాట్లాడిస్తున్నారని ఇటువంటి బ్ర బలవంతపు స్టేట్మెంట్లు ఇప్పించేటువంటి ప్రయత్నం ఏదైనా సిఐడి పోలీసులు చేశారా చేస్తారు సిఐడి పోలీసులు వాళ్ళు వాళ్ళు సి బేసికల్ ఏంటంటేనండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులకు కూడా ఈ అరాచకం అని అర్థమవుతుంది వాళ్ళు కూడా ఇది తప్పు అని అర్థం చేసుకుంటున్నారు కానీ కాకపోతే ఏంటంటే పైన నుంచి వచ్చే ప్రెషర్ వల్ల వీళ్ళు యాక్ట్ చేయాల్సి వస్తుంది ఓకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఎనభై ఐదు శాతం మంది నీతి నిజాయితీ గల పోలీస్ అధికారులు ఉన్నారు ఒక పదిహేను శాతం మంది అవినీతి పందుకోకు పోలీసు అధికారులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ పదవుల కోసము వాళ్ళ పక్కన ట్యాగ్లైన్ ఉంటుంది ఆ ట్యాగ్లైన్ కోసం ఊడుగన్ చేస్తూ వాళ్ళు వేసుకున్న డ్రెస్సుకు కు న్యాయం చేయకుండా అనుక్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వివరిస్తున్న వాళ్ళు కనీసం ఒక పది పదిహేను పర్సెంట్ మంది ఉంటారు మిగతా ఎనభై ఐదు పర్సెంట్ మంది నీతి నిజాతీగా పనిచేసే పోలీసు అధికారులు వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అరాచకము అన్యాయమని తెలుసు కాకపోతే వాళ్ళకు తప్పదు ఎందుకంటే పైనుంచి నుంచి పొలిటికల్ ప్రెషరు వాళ్ళ బాసెస్ ప్రెషరు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఆడపోతాయి సో వాళ్ళకు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కూడా ఎలక్షన్ కోడ్ రాగానే తిరగబడతారండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకతగా ఉన్నారు పోలీస్ అధికారులు వ్యతిరేకత ఉన్నారు అంగన్వాడీ వర్కర్లు వ్యతిరేకతగా ఉన్నారు టీచర్లు వ్యతిరేకతగా ఉన్నారు ఆటో డ్రైవర్లు వ్యతిరేకతగా ఉన్నారు అందరూ పై నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పీడ ఎప్పుడు విరగడవుద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి దరిద్రం ఎప్పుడు పోతుంది అని ఆలోచన చేస్తూ ప్రార్థిస్తూ ఈరోజు ఓటు ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ రాగానే ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు చేసి రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారండి ఓకే యశ్ గారు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని వాళ్ళు రాసుకున్నారు మీతో సైన్ చేయించుకున్నారు ఏంటి ఏం స్టేట్మెంట్ ఇచ్చారు మీరు అంటే బలవంతంగా వాళ్ళు ఇలానే స్టేట్మెంట్ ఇచ్చాలి ఇవ్ ఇవ్వాలి అని మీ దగ్గర నుంచి బలవంతగా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏదైనా చేశారా లేదు మీరు ఇచ్చిన స్టేట్మెంట్నే తీసుకొని సైన్ చేసుకోవడం జరిగిందా అసలు ఆ కేసు ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అంటే ఏం చెప్తారు ఆ కేసు అన్ని అన్ని కేసులు ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి మనం ఇచ్చిన ఫార్టీ వన్ ఏ ప్రకారం మనం వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ సహకరించాము వాళ్ళ ఇంకా షీట్ ఫైల్ చేసి కోర్టులో వేస్తే కోర్టులో మేము వాదనలు మా లాయర్స్ గారు మా తరఫున వాదనలు వినిపిస్తారు రెండో పాయింట్ ఏంటంటేనండి పోలీసుల్లో కొంతమంది నేను దాకా వాళ్ళు బలవంత స్టేట్మెంట్స్ ఇవ్వమంటారు ఇవ్వమనరు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం గట్టిగా ఉండి మన హక్కులేంటో మనం తెలుసుకొని మనం కరెక్ట్గా మాట్లాడి మనం చే మన తప్పు చేయలేదు ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది ఎవడైతే అయింది ఆ పోలీసుడు అయితే అయింది మీరు చేసినటువంటి వీడియోలను మాత్రం మార్ఫింగ్ చేశారు అవి మీరు మీరు జస్ట్ జగన్మోహన్ రెడ్డి పాలనను వ్యతిరేకిస్తూ కొన్ని వీడియోలు చేశారు ఆయన పాలనలో జరిగినటువంటి అరాచకాలను అన్యాయాలను అఘాయిత్యాలను మీరు బయట పెడుతూ కొన్ని వీడియోలు ఆధారాలతో సహా చేయించడం జరిగిందని మీరే చెప్తున్నారు ఈ నేపథ్యంలో మార్ఫింగ్ చేసిన వాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం చేయలేదా పోలీసు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళదండి ప్రభు మార్ఫింగ్ చేసుకున్న వాళ్ళు పట్టుకుంటారని మీరు ఎలా అనుకుంటారు చెప్పండి సొంత కన్న తల్లి మీద సొంత చెల్లి మీద బాబాయ్ కూతురు మీద అత్యంత కిరాతకంగా మార్ఫింగ్ వీడియోలు చేసి అత్యంత కిరాతకంగా నీచంగా పోస్టులు పెట్టిస్తుంటేనే ఏమీ చేయలేకపోతున్నారు ఒక ప్రతిపక్ష పార్టీ కార్యకర్తని నా వీడియోస్ మార్ఫింగ్ చేస్తే అధికార పార్టీ నాయకులే మార్ఫింగ్ చేయాలి అధికార పార్టీ కార్యకర్తలు మార్ఫింగ్ చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షిస్తారని మీరు అనుకుంటున్నారా ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో న్యాయమూర్తులన్నీ దూషించి న్యాయమూర్తులకు కరోనా రావాలి అని నీచంగా మాట్లాడితే వాళ్ళను కూడా న్యాయస్థానంలో సుమోటగా కేసు నమోదు చేసి వీళ్ళు అరెస్ట్ చేయండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరెస్ట్ కూడా చేయలేదు మీరు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలను లేకపోతే అవినీతిని ఉద్దేశించి మీరు వీడియోలు చేస్తున్నారు మీకు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నటువంటి కొంతమంది నాయకుల దగ్గర నుంచి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నుంచి కానీ బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే బెదిరించడం కానీ ఇట్లాంటివి ఏదన్నా జరిగినాయి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న కార్యకర్తలు ఒక స్థాయి నాయకులు అందరూ కూడా ఫోన్లు చేసి బూతులు తిడతాం కానివ్వండి అసభ్యకరంగా మాట్లాడతాం కానివ్వండి బెదిరింపులు ఇవ్వటం కానీ సర్వసాధారణం అది మాకు ఏదైనా కొత్త కాదు ఫస్ట్లో ఏంటంటే ఫస్ట్ కేసు పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే నా మీద కేసు పెట్టి మా ఇంటి మీద దాడి చేసి మమ్మల్ని భయభ్రాంతకు గురి చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ఏదో ఫస్ట్ది కాబట్టి ఏదో భయపడ్డావు కొద్దిగా అప్పుడు భయపడి నేను కోర్ట్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి అందరికీ లేఖలు రాసాము మాకు ప్రాపర్ రెస్పాన్స్ వచ్చింది మా మీద ఎవరైతే దాడి చేశాడో హైకోర్టు ద్వారా సుమోటోగా అధికారుల మీద కేసు నమోదు చేసి కేసులో కొట్లాడుతున్నాం రెండు మూడు నాలుగు అలవాటు అయిపోయింది కేసులు పెడుతున్నారు కొట్లాడుతున్నాం కేసులు పెట్టారు కొట్లాడుతున్నాం అలవాటు అయిపోయింది మాకు ఇది ఇప్పుడు పెద్ద కొత్త కాదండి మాకు లేదు ఎంతో ఎవరికైనా సరే భయపడేది లేదు వాళ్ళు చేస్తున్నటువంటి వికృతి చేష్టలను బయట పెట్టి తీరుతా అని చెప్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు అన్యాయాలు అవినీతిని ప్రజల్లో వివరించే ప్రయత్నం నిరంతరంగా చేస్తూనే ఉంటాను దానిలో ఎటువంటి బెషసం లేదు ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గడ్డ మీద పుట్టిన వాడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత సర్వనాశనం అయిపోతుంటే ఇంత అన్యాయం అయిపోతుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు అందరికి వివరించాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఒక బాధ్యతల పౌరుడిగా నేను అదే చేస్తున్నాను ఒకవేళ నేను చేసేది తప్పు అయితే ఇది తప్పు చేస్తున్నా అని చెప్పి దాని మీద కేసు పెట్టమని చెప్పండి నేను మాట్లాడే వీడియోల మీద కేసులు పెట్టరాళ్ళు నేను ఏ అని మాట్లాడితే బి అని చేసి దాని మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నాడని నేను అనుకుంటున్నానండి ఓకే సిఐడి పోలీసులు మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో ఇంచో అదుపులోకి తీసుకున్నారు ఏంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కానీ లేకపోతే మిమ్మల్ని కొట్టడం కానీ లేదా మిమ్మల్ని దూషించడం కానీ ఇటువంటివి ఏమన్నా జరిగినాయా అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగాలు ఏం జరగలేదు పోలీసులు కూడా నేను చెప్పినట్టు చాలామంది మంచోళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఎంత ఒత్తిడి వచ్చినా సరే మేము చూస్తున్నాం కదా మాకు ఇన్వెస్టిగేషన్ టైంలో వాళ్ళ ఫోన్లు వస్తాయి ఇది చేయండి ఇది అడగండి అది అడగండి ఇది అడగండి అడిగి చేసేవాళ్ళు ఏమైనా తెలిసేదా అది ఎవరు చేసేవాడు అంటే ఉంటారు పిల్ల ఉంటారు కొంతమంది యాక్టింగ్ ముఖ్యమంత్రులు కొంతమంది రాజకీయాల్లో ఓనమాలలు తెలియని కొంతమంది ఎదవరులందరూ నాయకులు అయిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కొంతమంది ఏంటంటే పవర్ వచ్చేసింది పవర్ ఉంది ఇప్పుడు చేతిలో వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనుకునే భావనలో ఉంటారు వాళ్ళు కొంతమంది సో వాళ్ళందరూ కూడా పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదో చేస్తూ చేస్తూ ఉంటారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను మా తల్లిగారిని చూడటానికి వచ్చి కామ్గా వచ్చి కామ్గా వెళ్ళిపోయాను నేను నాకు ఎటువంటి ఏమి పాలిటిక్స్ ఉండేవి కాదు నేను ఎలా వచ్చానో అలా వెళ్ళిపోయాను ఐదు రోజుల్లో అసలు మీరు వస్తున్నారని ఎలా తెలిసింది టికెట్ బుక్ చేసుకున్నాం కదా దాన్ని బట్టి టికెట్ ట్రేస్ అవుట్ చేసి అంటే వీళ్ళకి డంప్స్ వస్తాయి అంట ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది తద్వారా హలో లుక్అవుట్ నోటీస్ ఇష్యూ సర్వ్ చేశారు నేను వచ్చి నా నేను చేసుకుని ఉంటే ఇది ఎంత ఉండేది కాదు నేను వచ్చి నన్ను అరెస్ట్ చేసి నన్ను ఇంత హైలైట్ చేసి ఇంత పబ్లిసిటీ ఇచ్చి అసలు లుక్అవుట్ నోటీస్ ఎవరికి ఇస్తారో తెలుసా లుక్అవుట్ నోటీసు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇస్తారండి పదకొండు సిబిఐ కేసులు ఏడీడీ కేసులు ఇరవై నాలుగు ఫోర్ ట్వంటీ కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాదరణ దుబ్బేసి పదకొండు సంవత్సరాలుగా భారతదేశంలో ఏకైక వ్యక్తి బెయిల్ మీద ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళకి ఇస్తారు ఏ వన్ జగన్మోహన్ రెడ్డికి ఎటు విజయసాయి రెడ్డికి ఎర్రచందన స్మగ్లర్లకి డెకాయిట్లకి బ్యాంక్ రాబరీలకి ఈ నీరవ్ మోడీ అలాంటి వాళ్ళకి ఇస్తారు నేనేదో ముఖ్యమంత్రిని ప్రశ్నించానని చెప్పి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి నా మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చి నన్ను వేధించే ప్రయత్నం చేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అధికార దుర్వినియోగం అడగలేదా సిఐడి పోలీసులు ఏంటి నాకు లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం ఏంటి నేను ఏమన్నా తీవ్రవాదినా లేకపోతే నేను డెకా ఎట్టినా నక్సలైట్నా లేకపోతే నేను ప్రజల దొమ్ము ప్రజాసొమ్ము కాజేసి నేను ఏమన్నా విదేశాలకు పారిపోతున్నా అని మీరు ఏదో ప్రశ్నించలేదా పోలీసులు కూడా వాళ్ళు ఏం చేయలేరండి పోలీసులు కూడా నిమిత్త పాత్రలో మాత్రమే నేను చెప్పినట్టు ఎనభై ఐదు శాతం మంది నీతి నిజాతి గల పోలీసు అధికారులు ఉన్నారు ఆంధ్రాలో వాళ్ళెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి వికృత విన్యాసాలను హర్షించట్లేదు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని అనుకుంటున్నారు కానీ పదిహేను శాతం మంది ఎవరైతే అమ్ముడుపోయిన పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళు చేస్తున్న వికృత విన్యాసాలకి ఎనభై ఐదు శాతం మంది నీతి నిజాతి ఉన్న పోలీసు అధికారులు కూడా బలైపోతున్నారు నేను వాళ్ళని అడిగాను నా మీద ఎందుకు లుక్కో ఎల్ఓసీ ఎందుకు ఇచ్చారు నా మీద అంటే మాకేం తెలుసు సార్ అంటారు వాళ్ళు వాళ్ళకు కూడా ఏం తెలియదు వాళ్ళు కూడా అమాయకులే కదా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న వికృత క్రీడలు వీళ్ళు బలైపోతున్నారు అంత మించి ఏం లేదు అధికారులు కూడా చాలా మంచోళ్ళు ఉన్నారండి ఓకే యశ్ గారు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మరో మూడు నెలల్లోనో రెండు నెలల్లోనో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఏంటి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుందంటే ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ నూట నలభై ఐదు ప్లస్ సీట్లతో అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి నా ఐడియా ప్రకారం ఒక పదిహేను ఇరవై సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఐదు ఆరు సీట్లు అటు ఇటుగా గెలుచుకుంటుంది ఈరోజు షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా విమర్శలు చేస్తున్నారు నిజంగా షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న విమర్శలు అన్నీ సరి అని అనుకుంటే కనుక షర్మిలమ్మ కడపలో పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయాలి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్నా చెల్లెల మధ్యలో అన్న అన్న చెల్లి అన్న మీద చేస్తున్న ఆరోపణలన్నీ వాస్తవమే అని అనుకుంటారు లేదంటే ఇది రాజకీయ డ్రామా అనుకుంటున్నారు కోర్స్ ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్యలో జరిగేది రాజకీయ డ్రామాని అని అనుకుంటున్నారు ఎందుకంటే షర్మిల చేస్తున్న ఆరోపణలన్నీ ఎక్కడ ఆమె ఎక్కడ ఎవరి మీద పోటీ చేయాలండి ఆమె జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయాలి కదా పులివెందల్లోనే పోటీ చేయాలి కదా షర్మిల పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయకుండా నేను గుంటూరులో వచ్చి పోటీ చేస్తానంటే ఖచ్చితంగా జ షర్మిల మధులో జగన్మోహన్ రెడ్డి మొదలు ఎంత పొలిటికల్ డ్రామా జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకే షర్మిల పావులు కలుగుతుందని అందులో భాగంగానే రెడ్డి హత్య కేసును ఒక అస్త్రంగా తీసుకొని వాళ్ళ కూతురుతో అక్కడ పులివెందల్లో పోటీ చేయించబోతున్నారు జగన్మోహన్ రెడ్డికి పోటీగా అని అలాగే కడప ఎంపీ స్థానానికి వాళ్ళ అమ్మనే పోటీ చేయించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది మేబీ పోటీ చేయిస్తే మరి ఇది రాజకీయ డ్రామా కా ఇది అంతా ఏంటంటే కుటుంబ పరిపాలన టైప్ చేసుకుంటున్నారండి ఇప్పుడు షర్మిల వచ్చి జగన్ ఏ తిడుతుంది జగన్ షర్మిలని బండబూతులు తిడతాడు ఈ జగన్ షర్మిల కలిసి బాబాయ్ అతకేసిన అడ్డంగా వాడుకుంటారు సో నిజంగా షర్మిల గారు సునీతమ్మకి న్యాయం చేయాలి అని అనుకుంటే గనుక సునీతమ్మని జగన్మోహన్ రెడ్డి మీద ఉంచబెట్టేందుకు నువ్వు సొంత చెల్లివి నువ్వే నుంచావు జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద షర్మిలమ్మ పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోతాడు అది వాస్తవం ఎందుకంటే పులివెంద ప్రాంతంలో ఉన్న ప్రజలకి బాబాయ్ని ఎవరు చంపేశారు బాబాయ్ హత్యకి ఎవరు కారకులు అనేది సంపూర్ణమైన క్లారిటీ ఉంది పులివెంద ప్రాంత ప్రజలందరికీ ఈ రోజు కూడా పులివెందల్లో ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న మూడు వందల మంది కుటుంబాలు కుటుంబాలు త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ మన బీటెక్ రవి గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు పులివెందల్లో రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎంత భయంకరమైన చేరికలు ఉంటాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో పోటీ చేయడం వల్ల ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బీటెక్ రవి అభ్యర్థి బంపర్ మెజారిటీతో గెలిచే అవకాశాలున్నాయని ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని చెప్పడానికి ఒక సన్నివేశం చెప్తానండి ఈరోజు ఒకవేళ షర్మిళ గారు కనుక జగన్మోహన్ రెడ్డి గనక పోటీ చేస్తే పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోతాడు ఒకవేళ షర్మిల కనుక జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయకుండా ఎక్కడో గుంటూరులో పోటీ చేసింది అనుకోండి టఫ్ ఫైట్ ఉంటుంది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి టఫ్ అయిట్ ఉంటుంది లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు లక్ష మెజారిటీతో గెలిచారు పులివెందల్లో ఈసారి పదివేల లోపు ఓట్లతో ఓడిపోతారు అన్నట్టుగా ఈరోజు పులివెందల ప్రాంతంలో ఉంది ఎందుకంటే పులివెందల ప్రాంతంలో పులివెందల ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశాడో వాళ్ళకు క్లారిటీ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గెలిస్తే మళ్ళీ రాష్ట్రాన్ని దరిద్రం పట్టుకుంటుంది ఇక్కడే ఓడిచ్చేస్తే బాగుండు అని చెప్పి పులివెందల ప్రాంత ప్రజలందరూ కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఆయన పార్టీ ఓడిపోవటమే కాదు జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా ఎంత భయంకరంగా ఉండబోతుందో పులివెందల ప్రాంత ప్రజలు సరైన టైంలో సరైన సమాధానం చెప్పబోతున్నారండి ఓకే అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో నూట నలభై పైగా స్థానాలతో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ ఎట్ ఆల్ ఇంకొక రెండు వారాల్లో ఎలక్షన్ కూడా రాబోతుంది ఖచ్చితంగా మిడ్ మార్చ్ ఏప్రిల్ ఎండ్ మిడ్ ఏప్రిల్కి సారీ మిడ్ మార్చ్కి ఎండ్ ఆఫ్ మార్చ్కి ఎలక్షన్లు స్టార్ట్ అవుతాయి ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది తెలుగుదేశం జనసేన పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోబోతుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోద్దండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ పార్టీలోకి వెళ్ళిపోతారు వాళ్ళంతా ఓకే మరి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఎన్ని లోక్సభ స్థానాలను కవీసం చేసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు మేము ట్వంటీ టూ ప్లస్ అనుకుంటున్నాం అండి ఇరవై రెండు ప్లస్ స్థానాల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి లోక్సభ స్థానాలు నూట నలభై ఐదు ప్లస్ స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులు గెలవబోతున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒకటో మూడో సీట్లు వస్తాయండి పార్లమెంట్లో దీనిలో ఒక అసెంబ్లీలో ఒక పదిహేను ఇరవై సీట్లు వస్తాయి అంతకుమించి ఏమి ఉండదు ప్రజలందరూ కూడా విసుకెత్తిపోయారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓటింగ్ డే వచ్చిన రోజు ఎంత భయంకరంగా ఓటింగ్ జరుగుతుందో ఒకసారి చూడండి మీరు కనీ విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బయటకు వచ్చి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని మారనవమాలు సృష్టించినా ఎంత భయభ్రాంతులకు గురి చేసినా రాష్ట్ర ప్రజలందరూ తిరుగుబాటు చేసి మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారండి ఓకే మీరు ఇంకా భవిష్యత్తులో వీడియోలు చేయొద్దని వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్స్ రావడం కానీ లేకపోతే అంటే ప్రభుత్వ యంత్రాంగం నుంచి కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి కానీ మీకు బెదిరింపులు రావడం వాటికి మీరు భయపడి ఇంకా వీడియోలు చేయకుండా ఉండడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా అలా నేను చెప్తానండి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి నాయకులకు ఒకటే చెప్తాను మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు నేను ప్రజలకు పరిచయం చేస్తూనే ఉంటా ఓకే మీకు చేతనే చేసుకోండి అది నా వాస్తం నా మాట ఓకే బెస్ట్